కులం కలపలేదు, కుటుంబం కలపలేదు, ప్రాంతం కలపలేదు, భాష కలపలేదు, కానీ ఒక భావం కలుపుతుంది. అందుకని ఏ పొలిటికల్ పార్టీకైనా భావం చాలా ముఖ్యం. ఒకటి మన పార్టీకి ఉంది చాలా బలమైన సైద్ధాంతిక బలం ఉంది. సైద్ధాంతిక బలం ఎంత ముఖ్యమైందని చాలా అపహాస్యంగా ఉంటుంది, నమ్మరు మనుషులు. కానీ ఈవెన్చువల్గా సైద్ధాంతిక బలమే ముందుకు తీసుకెళ్తారు. మిగతా పార్టీలు భావజాలాలు చూడండి, వాళ్ళకి ఏమున్నాయి భావజాలం? అధికారం అనే ఒక్క భావజాలం తప్ప మిగతా ఎన్ని కట్టిపడేస్తే మనం చూడండి, అంశాల వారిగా మారిపోతూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ ఫ్యాక్టరీ కోల్కొట్టేస్తాం అంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్టరీని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అధికారం అనే ఒక్క ఆకాంక్ష ఉండటం అదొకటే ఐడియాలజీ. కానీ మనకి చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్య మీద చాలా అవగాహన చేసుకుని మాట్లాడాలి. అందుకని మనం ఓడిపోయినాక ఇంత బలంగా ఎందుకు ఉండగలమంటే మన భావజాలం అంత బలమైంది. మీ అందరి వెనకాల మొయ్యడానికి సిద్ధంగా ఉన్న ఒక యువత సమూహం ఈ భావజాలానికి ఇష్టపడతారు. వాళ్ళు నేను సినిమా యాక్టర్ ఇంకోటిని కాదు, ఈ భావజాలం కట్టుబడిన వ్యక్తి ఉన్నాడు, అతని వెంట మేము నడుస్తాం. అదే మనం ముందస్తుగా మన పార్టీ తాలూకు బలం. వాళ్ళు డబ్బుకు లొంగేవాళ్ళు కాదు, మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ పదవి వచ్చి మన దగ్గరికి వచ్చి కూర్చోవాలితో మన పదవి వెంట మనం పడకూడదు. ఇది నేను నమ్ముతాను. ప్రజలకు కావాల్సింది బలంగా నిలబడతాం. ఒకసారి అధికారం ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట కాకుండా స్థిరంగా ఒకటే మాట మాట్లాడేంత బలమైన భావజాలను కట్టుబడి ఉన్నాడు. వెంకయ్య నాయుడు గారు పాప చనిపోయినప్పుడు తను ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, తన పక్కన ఇంకెవరు లేరు. అలా కాకుండా ఒక 40 మంది ఉంటే అసలు సాహసం చేసేవాళ్ళ. నా కోసం ప్రాణం వదిలేసిన జన సైనికుడి కోసం మేము ఉన్నాం, మేము ఉండగా నిలబడతాం. బెదిరిస్తున్నారంటే మేము ఉండగా నిలబడతాం. నాకు ఆ భయాలు లేవు. నాకు వాళ్ళు ఫ్యాక్షనిస్టులు కానివ్వండి, రౌడీలు కానివ్వండి, దుర్మార్గులు కానివ్వండి, దోపిడీదారులు కానివ్వండి, జనసేన భయపడదు. మీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యని మీరు తెలుసుకోండి. దాన్ని అక్కడ నీటి సమస్యలు ఏమున్నాయి, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి, నిరుద్యోగం ఎలా ఉంది, వ్యవసాయపు సమస్యలు ఎట్లా ఉన్నాయి, గిట్టుబాటు ధర వస్తుందా లేదా, ఏం చేయాలి భవిష్యత్తులో, జనాభా పెరిగిపోతూ ఉంది, ఉపాధి అవకాశాలు కనుమరుగవుతూ ఉన్నాయి. ఎంతసేపు 5,000 ఇచ్చో 2,000 ఇచ్చో మనం వదిలేయటం కాదు, భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు కావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ మీరు ఆ మదనం జరగాలి. ఆ మదనం జరగాలంటే మీ నియోజకవర్గాలు మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ప్రజలకు న్యాయం జరగాలి. మనం వచ్చింది కూలి పని చేయడానికి వచ్చాం, ప్రజల్ని పల్లకిలోకి వచ్చేపెట్టి మనం మొయ్యాలి, మనం అది మర్చిపోకూడదు, అది నాయకత్వం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.